ప్రభుత్వం తన టార్గెట్ ఏదైతే ఎన్నికల హామీల కోసం ఎన్నికల హామీలను అమలు చేసేందుకు కోసం అధికారుల మీద మెడ మీద కత్తి పెట్టినట్టుగా టార్గెట్లు విధిస్తూ సో ఈ నెలలో 20000 కోట్ల రూపాయలను ఖచ్చితంగా ఖజానాకు చేర్చాలనేటువంటి ఆదేశాలు ఇచ్చింది. దానిలో భాగంగా ఆగమేగాల మీద హెచ్ఎండిఏ తన పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను లేఅవుట్ చేస్తూ సో ఎక్కడికక్కడ భూముల విక్రయాలకు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద మా ప్రతినిధి రాజేష్ ప్రస్తుతం తెలంగాణ సచివాలయం నుంచి ఉన్నారు. సో రాజేష్, నిన్న సోమేష్ కుమార్ కలెక్టర్లకు అలానే హెచ్ఎండిఏ అధికారులకు ఎక్సైజ్ శాఖకు ఇతరత్ర శాఖలకు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటి? సో ముఖ్యంగా ఎన్నికలు దాదాపుగా ఇంకొక నెలన్నర రోజులు మాత్రమే ప్రభుత్వం యాక్టివ్గా పనిచేసే పరిస్థితి, ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతోంది. ఎక్కడికక్కడ ప్రభుత్వ పనులు ముఖ్యంగా అభివృద్ధి పనులు చేసేటువంటి కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా ఇవ్వద్దని చెప్పని ప్రభుత్వం ఆదేశించింది. పూర్తిగా రైతు హామీ, రైతులకు ఇచ్చినటువంటి రుణ రైతులకు సంబంధించినటువంటి రుణ హామీ కావచ్చు, ఇతరత్ర హామీలను అమలు చేయడం కోసమే ప్రస్తుతం ఈ భూముల అమ్మకం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రభుత్వం అధికారులకు ఇచ్చినటువంటి టార్గెట్ ఏంటి? మీరు అన్నట్టుగా వాస్తవానికి 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు భూముల అమ్మకం ద్వారా 40000 కోట్ల రూపాయలను ఖజానాలో నింపుకోవాలని చెప్పేసి భావించింది. అప్పట్లో సీఎస్గా సోమేష్కు ఉన్నటువంటి సందర్భంగానే అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, మిగులు భూమును, భూదాన భూములకు సంబంధించినటువంటి ఒక పూర్తిస్థాయి నివేదిక తెప్పించుకోవాల్సిందిగా అప్పట్లో సీఎం కేసీఆర్ సోమేష్ కుమార్ ఆదేశించారు. దానిలో భాగంగా ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కేబినెట్ సబ్ కమిటీ వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లాల వ్యాప్తంగా, అంటే 33 ఉమ్మడి 10 జిల్లాలు కాకుండా 33 జిల్లాల విభజన తర్వాత అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని మిగులు భూములకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి నివేదికను తీసుకురావాల్సిందిగా 2022-23లోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉంది. వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి మిగులు భూములకు సంబంధించినటువంటి వివరాలు పర్టికులర్గా హైదరాబాద్ రంగారెడ్డితో పాటు వికారాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి ఇతరత్ర జిల్లాల్లో ఉన్నటువంటి దాదాపు 5 జిల్లాల్లో ఉన్నటువంటి మిగులు భూములు, పర్టికులర్గా అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి భూముల వివరాలన్నింటినీ ఒక్కొక్కటిగా రాష్ట్ర ప్రభుత్వము అమ్ముకుంటూ వస్తుంది. దీనిలో భాగంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో విధించినటువంటి 40000 కోట్ల రూపాయల ఆర్థిక ఖజానాను నింపుకోవడంలో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దానిలో భాగంగా గడిచిన నెల నియో పోలీసులు భూముల అమ్మకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 2000 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. దాదాపు 3000 కోట్లు వచ్చింది నియో పోలీస్ భూముల అమ్మకం ద్వారా. తాజాగా కోకాపేట భూముల అమ్మకం ద్వారా మరో 3500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా లాభం సమకూరింది. సో ఇట్లా ఒక్కొక్క భూముల అమ్మకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఇప్పటివరకు తీసుకున్నటువంటి ఆనుగోయింగ్ వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించినటువంటి వాటిలో ఎక్కడైతే పర్టికులర్గా ఇబ్బందికరంగా మారినటువంటి స్కీమ్స్ ఉన్నాయో, ఉదాహరణకి దళిత బంధు కావచ్చు, కురవృత్తులకు 100000 రూపాయల ఆర్థిక సహాయం కావచ్చు, మైనార్టీలకు 100000 రూపాయల ఆర్థిక సహాయం కావచ్చు, క్రైస్తవులకు 100000 రూపాయల ఆర్థిక సహాయం కావచ్చు, గృహలక్ష్మి స్కీమ్కి సంబంధించి కావచ్చు, వీటిపైన స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలపైన, మంత్రులపైన తీవ్ర స్థాయిలో ఒత్తిడి వస్తుంది. ఈ స్కీములు కనుక ఆగుతాయి ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రభావం అంతా కూడా ఎన్నికల మీద పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ స్కీములను ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆపకుండా ఉండాలి కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం వద్ద పూర్తి స్థాయిలో డబ్బులు లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఉన్నటువంటి ఏకైక ఆల్టర్నేటివ్ విలువైనటువంటి భూములను అమ్మకం ద్వారానే రాష్ట్ర ప్రభుత్వము 2022-23 ఆర్థిక బడ్జెట్లో కేటాయించినట్లుగానే 40000 కోట్ల రూపాయల ఖజానాను నింపుకోవాలని చెప్పేసి భావిస్తుంది. సో దానిలో భాగంగా ఇప్పటివరకు కేవలం ఈ భూముల అమ్మకం ద్వారా కేవలం 13000 కోట్ల రూపాయల మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. ఇప్పటిదాకా మీరు చెప్పినట్లుగా టెండర్లను, ఎక్సైజ్ టెండర్లను గడువు ముందుకే టెండర్లను ఆహ్వానించడము, అదేవిధంగా ఇతరత్ర భారీగా ఆదాయం సమకూర్చేటువంటి రెవెన్యూ ఇతరత్ర అంశాలపైకి కూడా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా దృష్టించడము, తద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని ఇతరత్ర వెల్ఫేర్ స్కీమ్స్కి డైవర్ట్ చేయాలన్నటువంటి యోచనలో ఉంది. ఇప్పటికైటు ఆర్టీసీని విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొన్నటి వరకు ఆర్టీసీలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను కూడా ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఉండేటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకి సమయానికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. సో ప్రభుత్వ కార్యక్రమాలు, ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలు లేదా ఇతరత్ర కాంట్రాక్ట్ పనులు చేసిన కాంట్రాక్టర్లకు కూడా దాదాపుగా సంవత్సరాల తరబడి బిల్లులు ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇట్లాంటి తరుణంలో కేవలం ఎన్నికల టార్గెట్గా, ఎన్నికల్లో మరోసారి గెలవడమే టార్గెట్గా బీసీలకు గ్రాంట్లు కావచ్చు, మైనార్టీలకు గ్రాంట్లు కావచ్చు, దళిత బంధు కావచ్చు, బీసీలకు సహాయం కావచ్చు, ఇంకా ఇతరత్ర సంక్షేమ పథకాల కోసం, అంటే ఓటర్లను ఆకర్షించేటువంటి పథకాల మీదనే ప్రభుత్వం దృష్టి పెట్టి విధంగా చేస్తుంది. కానీ ఉద్యోగులను పట్టించుకుంటే పరిస్థితి లేదు. సో కష్టపడి వడ్డీ సొమ్ములు, అంటే భారీల పుస్తలు తాకట్టు పెట్టి కాంట్రాక్ట్లు చేసి బిల్లుల కోసం ఎదురు చూస్తున్నటువంటి కాంట్రాక్టులను కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. సో మొత్తం మీద రాష్ట్ర ఖజానా పరిస్థితి ఏంటి? నిజంగా కేసీఆర్ ఇచ్చినటువంటి ఈ హామీలు లేదా ఎన్నికల హామీలన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసేటువంటి పరిస్థితి ఉందా? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా కంప్లీట్గా లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే 2018 కంటే ముందు రుణాలు తీసుకున్నటువంటి రైతులు ఉన్నారు,
2018 ఎన్నికల్లోకి అధికారంలోకి వచ్చిన తర్వాత రుణాలు తీసుకున్నటువంటి రైతులు ఉన్నారు. 2018 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి రుణాల సంబంధించినటువంటి రైతులే దాదాపు 33 లక్షల మంది ఉంటే కొత్తగా 2021 22 23 వరకు తీసుకున్నటువంటి రైతులు అదనంగా మరొక 30 లక్షల మంది కూడా దాదాపు ఉండొచ్చు. అంటే గతంలో తీసుకున్నటువంటి రైతుల రుణాలకు సంబంధించినటువంటి వారు కాకుండా అదనంగా మరొక 20 లక్షల మంది రైతులు కొత్తగా ఆడారు. అంటే ఇప్పటివరకు దాదాపు 33 లక్షల మంది రైతులకు రుణాల మాఫీ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి అత్యవసరంగా 21,000 కోట్ల రూపాయలు ఇమిడియట్ గా అవసరం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో 2018 నుంచి మొన్నటి వరకు తీసుకున్నటువంటి రైతులే 33 లక్షల మంది ఉంటే దాదాపు 2022 నుంచి ఇప్పటివరకు తీసుకున్నటువంటి రైతులు మరొక 20 లక్షల మంది ఉంటారు. అంటే ఓవరాల్ గా మరొక 50 లక్షల మంది రైతులు ఇంకా రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి రైతులకు కంప్లీట్ గా రుణమాఫీ చేసేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా తెలుసలేదు. ఇప్పటికే కంప్లీట్ గా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు బంధు చేసి ఆగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దళిత బంధు 2.0 అంశం సంబంధించి కూడా జూలై 24న ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం చేతులు దురుపుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వంగా నియోగవర్గాల వారీగా 1100 మందికి పైగా ప్రతి నియోగవర్గానికి ఇస్తామని చెప్తుంది. కానీ 2.0 ఎక్కడ కూడా ఇప్పటి వరకు కనీసము తీసుకున్న పరిస్థితి కూడా లేదు. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రం, దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా చెప్తున్నటువంటి కేసీఆర్, మరోవైపు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ స్పాన్సర్ చేసేటువంటి స్థాయికి బీఆర్ఎస్ పార్టీ ఎదిగింది అని చెప్పుకున్నటువంటి కేసీఆర్, సో ప్రజల కోసం ముఖ్యంగా ఆయన ఇచ్చినటువంటి హామీల కోసం ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులను పెంచి, సో ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్టివిటీని పెంచి సంపదను సృష్టించాల్సినటువంటి కేసీఆర్ ఉన్న సంపదను, సో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే విధంగా ఇలా అమ్ముతూ పోవడాని పట్ల మాత్రం ప్రజలంతా కూడా తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్ తరాల కోసం ల్యాండ్ బ్యాంకును ఏర్పాటు చేయాల్సినటువంటి తెలంగాణ సర్కార్, సో ఎన్నికల్లో గట్టెక్కడం కోసం హామీలను నెరవేర్చుకోవడం కోసం ఉన్న ప్రభుత్వ భూములని కూడా అమ్ముకుంటూ పోతే భవిష్యత్ తరాల పరిస్థితి ఏంటి అని చెప్పేసి అని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది బులెటిన్ సంబంధించినటువంటి అప్డేట్స్. ఓటు స్టూడియో.